Hi friends, welcome back to my channel. Friends, so ఈ వీడియోలో మనకు TSSP DCL నుంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో నేను దానికి సంబంధించినటువంటి వీడియోస్ అనేది డైలీ చేస్తున్నాను. సో చాలామంది నన్ను అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే సార్ ఏ బుక్స్ చదవాలి, సో ఒకసారి చూసి చెప్పండి సార్ అని చెప్పేసి చాలామంది నన్ను క్వశ్చన్ అడగడం జరిగింది. సో వాళ్ళకు అందుకినందుకు గాను నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఒకసారి వీడియోలోకి వెళ్ళే ముందు సో ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకసారి చూసినట్లయితే నేను చాలా పబ్లికేషన్ చూశాను. సో దానిలో నాకు జీనియస్ పబ్లికేషన్ బుక్స్ చాలా బాగా అనిపించాయి. ఒకసారి చూసినట్లయితే మనకు జీనియస్ పబ్లికేషన్ అనేటువంటిది రఘుదీప సార్ ఆధ్వర్యంలో మనకి ఈ బుక్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇంతకు ముందు కూడా ఈ సార్ ఆధ్వర్యంలో మనకు గ్రూప్స్ సంబంధించిన బుక్స్ అనేది రిలీజ్ అయ్యాయి. సో ఇక్కడ మనం చూసినటువంటి బుక్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించినటువంటి బుక్. సో దీనిలో వీళ్ళు ఏ అండ్ బి అని చెప్పేసి ఒక బుక్ అండ్ సి అని చెప్పేసి ఇంకొక బుక్ ఇవ్వడం జరిగింది. సో మనకు ఎగ్జామ్లో ఏ బి సి అండ్ 3 సెక్షన్స్ ఉంటాయి. సో ఏ అండ్ బి సెక్షన్ సంబంధించి న్యూమరికల్ ఎబిలిటీ అండ్ అదేవిధంగా మనకు కంప్యూటర్ అవేర్నెస్కి సంబంధించినటువంటి సో దానికి సంబంధించినటువంటి సిలబస్ని ఒక బుక్గా చేయడం అండ్ నెక్స్ట్ సి వచ్చేసి మన సెక్షన్ సి వచ్చేసి మనకు జీకే అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ కంప్యూటర్ ఇంగ్లీష్ సంబంధించింది ఒక సిలబస్లో చేయడం అనేటువంటిది ఒక బుక్లో చేయడం అనేటువంటి జరిగింది. సో అదేవిధంగా మనకి ఇక్కడ చూసినట్లయితే ఫ్రీ బుక్లెట్ 2 మోడల్ పేపర్స్ అని చెప్పేసి మనకు ఈ బుక్ అనేది ఇవ్వడం జరిగింది. సో 2 మోడల్ పేపర్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఒకసారి మనం చూసినట్లయితే బుక్ ఇక్కడ సో సిలబస్ ఒకసారి చూస్తే ఇక్కడ కంటెంట్ వచ్చేసి మనకి చాలా బాగుంది. సిలబస్ కంప్లీట్గా మనకు ఆల్నీ టాపిక్స్ కవర్ అయ్యే విధంగా మనకు సిలబస్ అనేది వీళ్ళు చేయడం జరిగింది. ఒకసారి నేను చూశాను, కంప్లీట్గా బుక్ చూసిన తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఏ టాపిక్ ఉన్నాయో మనకు సిలబస్లో ఆ టాపిక్స్ గురించి క్లియర్గా మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో చూడవచ్చు మనం. సో అదేవిధంగా ఒక విషయం నేను ఏం చెప్తున్నాను అంటే సరే ఈ బుక్ చదివితే 100 మార్క్స్ వస్తాయని చెప్పేసి అంటే జాబ్ వస్తుందా అని చెప్పేసి అంటారు కొంతమంది. సో ఏ బుక్ చదివినా కూడా మనకు 100% అనేది ఏ బుక్లో రాదు. ఏ బుక్ అయినా మనకు క్వశ్చన్ పేపర్లో మన క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడు, సో మనం ఎంతవరకు చదవాలనేటువంటి ఒక ఐడియాను మాత్రం ఇస్తుంది. సో అది ఏ బుక్ నుంచి మనకు అంటే 100% ప్రామాణికంగా ఏ బుక్ అనేది ఉండదు. సో మీరు దాన్ని అబ్జర్వ్ దాన్ని కొంచెం అభ్యర్థులు అర్థం చేసుకోవాలి. సో ఈ బుక్ అయితే నేను చూసినటువంటి పబ్లికేషన్స్లో నాకైతే ఇది బెస్ట్ బుక్ అనిపించింది. సో ఇక్కడ సిలబస్ ఒకసారి మనం చూసినట్లయితే సో ఇక్కడ మనకు మ్యాథ్స్ సంబంధించినట్టయితే ఇట్లా ఒక టాపిక్ ఇచ్చేసి దానికి సంబంధించిన ఫార్ములాస్ అండ్ ప్రాబ్లమ్స్ ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి సో దానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ కూడా మనకు నీట్గా ఇట్లా ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా మనకు మళ్ళీ ఇచ్చాడు. సో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో బుక్ తీసుకుంటే మీకు ఒక క్లియర్ ఐడియా ఉంటుంది, ఎందుకంటే మనకు ఇప్పుడు టైం తక్కువగా ఉంది కనుక. సో ఈ టైంలో మొత్తం సిలబస్ మనం టెక్స్ట్ బుక్స్ నుంచి చదవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. సో వెళ్ళైతే వీలుంటే అట్లా చదువుకోవచ్చు, బట్ ఈ బుక్ అయితే నాకు తెలిసినంత వరకు అయితే చాలా బాగా పనిచేస్తుంది అనుకుంటున్నాను. సో టోటల్గా 80 మార్క్స్ మనకి ఈ బుక్ అనేది చేయడం జరిగింది. సో ఇది మనకు ఇది వచ్చేసి ఫ్రీ బుక్లెట్ అనమాట. సో దీని మనకు ఒక ఫ్రీ బుక్లెట్ కూడా ఇస్తున్నారు. సో ఇది దీనిలో మనకు 2 మోడల్ పేపర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చూడవచ్చు ఇక్కడ. సో మనకి ఈ బుక్ వచ్చేసి సో అన్ని ప్రముఖ బుక్ సెలర్స్లో మనకి బుక్ అనేది దొరుకుతుంది. సో అన్ని బుక్లలో అన్ని బుక్ స్టాల్లో మనకి అవైలబిలిటీ ఉంది. టోటల్గా మనకి సెట్ వచ్చేసి మనకు 351 రూపీస్కి అనేది పెట్టడం జరిగింది. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో సో నచ్చితే మీరు ఖచ్చితంగా ఈ బుక్ తీసుకొని ప్రిపేర్ కాండి. సో మీకు ఒక రెఫరెన్స్ బుక్ లాగా పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా చూడవచ్చు, బుక్ తీసుకుంటే తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్. సో అదే కాకుండా నేను ప్రతి టాపిక్ పైన నేను వీడియోస్ చేస్తున్నాను. మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి వీడియోస్ కావచ్చు, కంప్యూటర్ అవేర్నెస్ సంబంధించినటువంటి వీడియోస్ కూడా నేను చేస్తున్నాను. సో దానిలో కూడా ఇవి కూడా ఫాలో కావండి, అవి కూడా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో వాటికి సంబంధించినటువంటి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఫాలో కావండి. సో ఇది మనం ఈ వీడియోలో చూడడం జరిగింది. సో మీకు ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఎవరైనా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఖచ్చితంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.